తూర్పు గోదావరి జిల్లా జక్కంపేట నుండి కేరళ రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న 48 గోవులు ఉన్న కంటైనర్ లారీని శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో సీజ్ చేసి ఇతర నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ జగన్ తెలిపారు। सर वाल तो ओपन चेयंडि सर चूडलम నేను రాజమేంద్రవరం అర్బన్ పోలీస్ డిస్ట్రిక్ట్ బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పనిచేస్తున్నాను। నా పేరు జగన్మోహన్ రావు। ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 2:30 టైం లో కేరళకు చెందిన హెచ్ఆర్ వ్యాన్ లో సుమారు 48 గోవులను జగ్గంపేట నుంచి కేరళ రాష్ట్రానికి ఏ విధమైన వాలిడ్ డాక్యుమెంట్స్ లేకుండా తీసుకెళ్తున్న గోవులను 0 పాయింట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేసి పట్టుకొని జరిగింది। వాళ్ళ మీద 831/2022 అండర్ సెక్షన్ 11 ఆఫ్ యానిమల్ క్రూయల్టీ యాక్ట్ అలాగే 4750 ఆఫ్ యానిమల్ ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ ప్రకారం వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది। వాళ్ళిద్దరూ ఒకరి పేరు నజీర్ ఇంకొకరి పేరు ప్రసాద్ వాళ్ళిద్దరూ కూడా కేరళ రాష్ట్రానికి చెందిన వాళ్ళు। వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను। ఈ హెచ్ఆర్ వ్యాన్ లో ఉన్నటువంటి 48 గోవులను కూడా మన గోశాలకి తరలించడం జరుగుతుంది సేఫ్ కస్టడీ నిమిత్తం।